రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి, పౌలస్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు, ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు. కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతన్ని పూజిస్తున్నారు. మహాశివభక్తుడు. ఎంత గొప్ప మేధావి అయినా ధర్మాన్ని పాటించకపోతే అన్ని వ్యర్థమే అనేదానికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. మరి రావణుడి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, రాముడు భార్య మహాసాధ్వి సీతాదేవిని ఎత్తుకుపోవడమే రావణాసురుడు చేసిన పాపం. పరాయి వ్యక్తి భార్యను అపహరించిన కారణం చేతనే రావణుడు రాక్షసుడయ్యాడు. రావణుడు సీతను అపహరించుకుపోయి ఆమెను బంధిస్తాడు, కానీ అందుకు ఆమె అంగీకరించదు. దీంతో రావణుడు ఆమె అంగీకారం కోసం ఎదురుచూస్తాడు, కానీ ఆమెను బలవంతంగా ముట్టుకోడు. ఈ ఒక్క విషయం పక్కన పెడితే రావణాసురుడిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. రావణాసురుడిలో చాలా మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. రావణుడు దుష్టుడు, అహంకారి, రాజు మాత్రమే కాదు గొప్ప పండితుడు కూడా. అనేక విషయాలలో పరిజ్ఞానం ఉన్న లంకేశ మంచి రాజకీయవేత్తతో పాటు ఆర్కిటెక్ట్ కూడా. ఆయనకు వ్యూహం కూడా తెలుసు. అతను ఇంద్రజల్ వశీకరణ తంత్రాల్లో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. రావణుడి నుంచి మనం నేర్చుకోవలసిన ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో వచ్చి రావణుని సంహరించి సీతను తీసుకువెళ్తాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే రావణుడు నిజానికి రాక్షసుడే అయినా అతను తన రాజ్యంలో ప్రజలను మాత్రం బాగా చూసుకునేవాడట. అందులో భాగంగానే ప్రజల కోసం పలు మంచి పనులు జరిగితే బాగుండుదని ఎప్పుడూ కోరుకునేవాడట. రావణాసురుడు గొప్ప కవి, గొప్ప పండితుడు కూడా. 4 వేదాలు తెలిసిన మహాదేవునికి రావణుడు గొప్ప భక్తుడు. పరమశివుని అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల శివుడి నుంచి అనేక వరాలు పొందాడు. శివతాండవ స్తోత్రాన్ని రావణుడు రచించాడు. రావణుడు సామవేద పారాయణుడు. రావణుడు గొప్ప శివభక్తుడు. శివుని నుంచి చంద్రహాస పొందాడు. అతను శివునికి తన భక్తిని, బలాన్ని చూపించాలనుకున్నాడు. అందువల్ల అతను కైలాస పర్వతాన్ని ఎత్తాడు. రామేశ్వరంలో రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు రావణుడు అక్కడికి వెళ్ళి పూజించాడని నమ్ముతారు. ఆ పూజ కోసం లంక నుంచి సీతను కూడా తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ మనవుడు. రావణుడు బ్రహ్మదేవుని మనస్సుతో జన్మించిన 10 పుత్రుల్లో ఒకడైన ప్రజాపతి పులస్తుని కుమారుడు, ప్రసిద్ధ ఋషి విశ్రవుడు కుమారుడు. అతని తండ్రి విశ్రవ బ్రాహ్మణుడు, తల్లి కైకేసి రాక్షసి. అందుకే రావణాసురుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాక్షసుడయ్యాడు. శాస్త్రవేత్త. రావణుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు, అనేక విషయాలలో శాస్త్రాల్లో పండితుడు కూడా. జ్యోతిష్యంపై రావణ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఆయనకు ఆయుర్వేదంపై కూడా పూర్తి అవగాహన ఉండేది. రావణుడికి అస్పష్టమైన జ్ఞానం కూడా ఉంది. అతను కోరుకున్నది ధరించవచ్చు. గొప్ప సంగీత విద్వాంసుడు. రావణుడు గొప్ప సంగీత విద్వాంసుడు. అద్భుతంగా వీణ వాయించగలడు. రావణహత అనే పరికరాన్ని కనిపెట్టిన ఘనత ఆయనది. ఉత్తమ యోధుడు. రావణుడు చాలా శక్తివంతమైన, నైపుణ్యం కలిగిన యోధుడు. శ్రీరాముడు రావణుణ్ణి అంత తేలిగ్గా చంపలేకపోయాడు. యుద్ధం జరిగిన 10వ రోజునే రావణుణ్ణి చంపగలిగాడు. రావణుడు అనేక ప్రాంతాలను జయించి అసురులను, దేవతలను ఓడించాడు. మంచి రాజు రావణుడు. కుబేరుని నుంచి బలవంతంగా లంకను తీసుకున్నప్పటికీ చాలా సమర్థుడైన పాలకుడు. అతని దేశంలో పేదలకు కూడా బంగారు కుండలున్నాయి. తన రాజ్యంలో పేదరికం అనేదే ఉండేది కాదు. మరి రావణుడు తాను జరగాలని ఎప్పటికీ కోరుకున్న ఆ పనులు, అతనిలో ఉన్న కోరికలు ఏంటో తెలుసా? సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే దాన్ని తాగేందుకు అనువుగా దేవుడు మారిస్తే బాగుండునని రావణుడు కోరుకునేవాడట. ఇక తన రాజ్యంలో రైతులు ఒక్కోసారి వర్షాలు పడక పంటలు పండించలేకపోయేవారట. దీంతో రావణుడు ఏం కోరుకునేవాడంటే, ఇంద్రుడికి పూజిస్తే ఆయన వర్షాలను కురిపిస్తాడు కదా, అలా పూజలు చేస్తే ఇంద్రుడు అందుకు స్పందిస్తే బాగుండునని అనుకునేవాడట. తన దేహం బంగారం వాసన వస్తే బాగుండునని రావణుడు అనుకునేవాడట. అదేవిధంగా తండ్రి బ్రతికి ఉన్నంత వరకు అతని కుమారులు చనిపోకూడదని కూడా అనుకునేవాడట.
మద్యం అంటే చాలా మందికి ఇష్టం, కాబట్టి దానికి వాసన లేకుండా ఉంటే బాగుంటుందని రావణుడు భావించేవాడట. భూమికి స్వర్గానికి మధ్య నిచ్చెన వేస్తే అందులో నుంచి మనుషులు నడిచి వెళ్తారు కదా అని రావణుడు కోరుకునేవాడట. మానవుల రక్తానికి రంగు లేకుండా ఉంటే బాగుంటుందని, మనుషులందరూ సమానమే అని సూచించేలా అందరూ తెల్లగా ఉంటే బాగుంటుందని కూడా రావణుడు అనుకునేవాడట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.